గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే మా మనం టెక్స్ట్ బుక్లోను వర్క్ బుక్లోను 10 లెసన్స్ వరకు కంప్లీట్ చేసేసుకున్నాం కదా ఇంకా మనకి 2 లెసన్స్ మాత్రమే ఉన్నాయి 11th లెసన్ 12th లెసన్ ఓకేనా అవి రెండు చెప్పుకుంటే సిలబస్ అయిపోతుంది కాబట్టి నేను ఒకసారి మళ్ళీ మొత్తం 4th లెసన్ నుంచి రివైజ్ చేస్తున్నాను ఎందుకంటే మీకు 1st లెసన్ 2nd లెసన్ 3rd లెసన్ ఒకసారి మీకు ఓరల్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి మీరు 4th లెసన్ నుంచి స్పెల్లింగ్స్ ఒకసారి మళ్ళీ చదువుతారని నేను రివిజన్ చేస్తున్నాను 4th లెసన్ ఏంటి టెక్స్ట్ బుక్ లో వాట్ ఇస్ ద టైటిల్ ఆఫ్ ద లెసన్ రైడ్ అండ్ స్మైల్ ఈ లెసన్ లో ఉన్న వర్డ్స్ అన్ని కూడా నేను ఒకసారి మీకు ఓరల్ గా ప్రొనౌన్స్ చేసి చెప్తాను ఓకేనా మీరు అవి చదువుకోండి మళ్ళీ మొత్తం టెక్స్ట్ బుక్ లో మీకు మొత్తం టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోయింది కదా నేను మళ్ళీ మీకు ఒకసారి అది క్లాస్ రివైజ్ చేస్తున్నాను మొత్తం 4th లెసన్ అంతా రివిజన్ చేస్తాను ఇప్పుడు మీరు ఆ 4th లెసన్ మాత్రం చదవండి మీకు ఎప్పుడు ఓరల్ ఎగ్జామ్ ఉంటే అప్పుడు ఆ లెసన్ లో స్పెల్లింగ్స్ నాకు చెప్పాలి ఓకేనా ఓకే పేజ్ నెంబర్ 44 4th లెసన్ ఇన్ టెక్స్ట్ బుక్ 4th లెసన్ రైడ్ అండ్ స్మైల్ 4th లెసన్ ఇన్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 44 న్యూ వర్డ్స్ ఆర్ దేర్ అక్కడ న్యూ వర్డ్స్ ఉన్నాయి చూడండి స్పెల్లింగ్ తో సహా చదవండి నేను ఇక్కడ చెప్తాను మీరు అక్కడ ఫింగర్ పెట్టి స్పెల్లింగ్ తో సహా చదవండి ICECREAM ఐస్ క్రీమ్ ICE ఐస్ CREAM క్రీమ్ ఐస్ క్రీమ్ అది స్పెల్లింగ్ నేను చెప్పినప్పుడు ఫింగర్ అక్కడ పెట్టండి ఫింగర్ అక్కడ పెట్టి లెటర్ లెటర్ స్పెల్లింగ్ చెప్పి మీరు ప్రొనౌన్స్ చేయాలి ఓకేనా ఐస్ క్రీమ్ అంటే ఏంటి ఎలా ఉంటుంది ఇట్స్ వెరీ యమ్మీ బాగుంటుంది కదా స్వీట్ అండ్ కోల్డ్ చల్లగా తీయగా బాగుంటుంది అవునా పిల్లలందరూ ఇష్టపడతారు కానీ ఎక్కువగా తినొచ్చా వాటిని తినకూడదు లిమిట్గా తినాలి ఐస్ క్రీమ్ నెక్స్ట్ పిఐఎల్ఈ పైల్ పైల్ అంటే దొంతర పిఐఎల్ఈ పైల్ బుక్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టున్నాయి చూడండి పిఐఎల్ఈ పైల్ నేను చెప్పినప్పుడు మీరు ఫింగర్ అక్కడ పెట్టి ప్రొనౌన్స్ చేయాలి చెప్పాలి ఓరల్ పిఐఎల్ఈ పైల్ బిఐకేఈ బైక్ బిఐకేఈ బైక్ డిఐసిఈ డైస్ డిఐసిఈ డైస్ అండ్ పిఆర్ఐసిఈ ప్రైస్ పిఆర్ఐసిఈ ప్రైస్ ఇవి న్యూ వర్డ్స్ వాట్ ఈస్ ఫస్ట్ వన్ ఐస్ క్రీమ్ పైల్ బైక్ డైస్ అండ్ ప్రైస్ ఇక్కడ మీకు ఐసిఈ ఫ్యామిలీ వర్డ్స్ ఉన్నాయి ఐసిఈ ఫ్యామిలీ వర్డ్స్ మీరు మొత్తం అది చదవండి ఆ పోయం అక్కడ ఇచ్చిన లైన్స్ మొత్తం చదవాలి అలాగే అందులో ఉన్న రెడ్ కలర్లో ఉన్న వర్డ్స్ కూడా చదవాలి చదివితే మీకు స్పెల్లింగ్స్ వస్తాయి చూడండి అక్కడ ఫింగర్ పెట్టండి మై నేమ్ ఈజ్ టైనీ మౌస్ ఐ లవ్ టు ప్లే డైస్ విత్ మైస్ దే ఆర్ వెరీ నైస్ ఆఫ్టర్ అవర్ గేమ్ వీ ఆల్ హ్యావ్ మిల్క్ విత్ ఐస్ మై నేమ్ ఈజ్ టైనీ మౌస్ నా పేరు ఎలుక టైనీ మౌస్ ఐ లవ్ టు ప్లే డైస్ విత్ మైస్ మౌస్ అంటే ఒక్కటే ఎలుక మైస్ అంటే ఎక్కువ మిగిలిన ఎలుకలతోటి డైస్ ఆడుకోవడం అంటే ఇష్టం అంట దే ఆర్ వెరీ నైస్ ఆఫ్టర్ అవర్ గేమ్ వీ ఆల్ హ్యావ్ మిల్క్ విత్ ఐస్ గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మిల్క్ పాలల్లో ఐస్ వేసుకుని తాగుతారంట అక్కడున్న ఐసీఈ వర్డ్స్ ఏంటి డిఐసిఈ డైస్ ఎంఐసిఈ మైస్ ఎన్ఐసిఈ నైస్ ఐసిఈ ఐస్ వన్స్ అగైన్ డిఐసిఈ డైస్ ఎంఐసిఈ మైస్ ఎన్ఐసిఈ నైస్ ఐసిఈ ఐస్ డిఐసిఈ డైస్ ఎంఐసిఈ మైస్ ఎన్ఐసిఈ నైస్ అండ్ ఐసిఈ ఐస్ దీస్ ఆర్ ఐసిఈ ఫ్యామిలీ వర్డ్స్ ఓకేనా నెక్స్ట్ టర్న్ ద పేజ్ పేజ్ టర్న్ చేయండి అందరూ పేజ్ టర్న్ చేయండి నెక్స్ట్ పేజ్లో ఏమున్నాయి ఐసీకే ఫ్యామిలీ వర్డ్స్ ఐసీకే ఫ్యామిలీ వర్డ్స్ చూడండి పిఐసీకే పిక్ యూపీ అప్ టిహెచ్ఈ ద ఎస్టిఐసీకే స్టిక్ పిక్ అప్ ద స్టిక్ ఆ తాతగారు కర్ర పట్టుకుని నడుస్తున్నారు ఆయన కర్ర కింద పడిపోయింది అంటే పిక్ అప్ ద స్టిక్ స్టిక్ తీసుకోమని చెప్తున్నాడు పిఐసీకే పిక్ ఎస్టిఐసీకే స్టిక్ చెప్పండి పిఐసీకే పిక్ ఎస్టిఐసీకే
stick. And next, I am sick today. I am sick sick today. I am sick today. మీరలాగా నేను చెప్పిన తర్వాత చెప్తే మీకు ప్రొనౌన్సేషన్ బాగా వస్తుంది. యూ హ్యావ్ టు రీడ్ విత్ స్పెల్లింగ్స్ sick today. టుడే ఇందులో ఉన్న ఐసీకే ఫ్యామిలీ వర్డ్ ఏంటి? sick. అండ్ నెక్స్ట్ కిక్ ద ఫుట్బాల్. కిక్ చేయడం అంటే కాలుతో తన్నడం. kick కిక్ thed foot ఫుట్ BLL ball. Kick the football. KICK kick. KICK kick. THED FOOT foot. BLL ball. Kick the football. నేను అక్కడ టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు మీరు ఫింగర్ అక్కడ పెట్టి నాతో పాటు చెప్పాలి. KICK kick. THED FOOT foot. BLL ball. Kick the football. And next. CLICK click. PICTURE picture. Click a picture. CLICK click. PICTURE click a picture. కింద బ్లాంక్స్ అనేవి చూడండి. రోహన్ ఈజ్ డాష్ సిక్. రోహన్ ఎలా ఉన్నాడు? సిక్ అంటే నీరసంగా ఉన్నాడంట. డాష్ అప్ ద బుక్. ఆ బుక్ పైకి తీయాలి. PICK pick. Pick up the book. అండ్ లాస్ట్ వన్ డాష్ ద బాల్. బాల్ని ఏం చేయమన్నారు? కిక్ ద బాల్. అండ్ నెక్స్ట్ పేజ్ చూడండి. పేజ్ నెంబర్ 47. ఇక్కడ ఏమున్నాయి? ఐడిఈ ఫ్యామిలీ వర్డ్స్. వీ వెంట్ ఫర్ ఎ రైడ్. WEY పుట్ ఫింగర్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఫస్ట్ లైన్లో ఫింగర్ పెట్టండి. నేను ఎక్కడ స్పెల్లింగ్ చదువుతున్నాను, ఎక్కడ లెటర్స్ చదువుతున్నాను అక్కడ మీ ఫింగర్ ఉండాలి. WEY WENT went. FOR for A. RIDE ride. We went for a ride. THED ROAD road. WAS was WIDE wide. The road was wide. ON on. OUR our. NIGHT night. SIDE side. On our right side. WAS was THED SEACATHHIGH TIDE. Was the sea at high tide? ON on TO2 THED BESEH beach. On to the beach. OUR our CAR car DIDED it. SLIDE slide. Our car did slide. ఇందులో ఉన్న IDE ఫ్యామిలీ వర్డ్స్ ఏంటి? ఫింగర్ పెట్టండి. ఫస్ట్ లైన్ ఎక్కడ రెడ్ కలర్ వర్డ్ ఉంటే అక్కడ పెట్టండి. నేను చదివే దగ్గర ఆర్ఐడిఈ రైడ్, WIDE వైడ్, SIDE సైడ్, TIDE టైడ్ అండ్ SLIDE స్లైడ్. దీస్ ఆర్ ఆల్ IDE ఫ్యామిలీ వర్డ్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఆర్ఐడిఈ రైడ్, WIDE వైడ్, SIDE సైడ్, TIDE టైడ్ అండ్ లాస్ట్ వన్ SLIDE స్లైడ్. ఓకేనా? మీరు ఈ స్పెల్లింగ్స్ అన్నీ నేర్చుకోవాలి. అండ్ టర్న్ ద పేజ్. పేజ్ టర్న్ చేయండి అందరూ. పేజ్ నెంబర్ 48. 48లో ఏమున్నాయి? ILE ఫ్యామిలీ వర్డ్స్. ILE ఫ్యామిలీ వర్డ్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ది ఏంటి? TILE టైల్. నేను ఎక్కడ చదివితే అక్కడ మీ ఫింగర్ ఉండాలి ఖచ్చితంగా. యూ హ్యావ్ టు పుట్ ఫింగర్. TILE టైల్. అండ్ నెక్స్ట్ MILE మైల్. PILE పైల్. అండ్ SMILE స్మైల్. TILE టైల్, MILE మైల్, PILE పైల్, SMILE స్మైల్. ఓకేనా? మీకు ఇక్కడ కూడా అవే వర్డ్స్ ఉన్నాయి చూడండి. బ్లూ టైల్, రెడ్ స్మైల్, గో ఆన్ ఫర్ ఏ మైల్, గ్రీన్ బుక్స్ అండ్ ఎల్లో ఫైల్, ఆల్ కెప్ట్ ఇన్ ఏ పైల్.
అవన్నీ దొంతరగా పెట్టేసున్నాయంట. ఇందులో కూడా ఐఎల్ఈ ఫ్యామిలీ వర్డ్స్ ఉన్నాయి. టిఐఎల్ఈ టైల్, ఎస్ఎంఐఎల్ఈ స్మైల్, ఎంఐఎల్ఈ మైల్, ఎఫ్ఐఎల్ఈ ఫైల్, పిఐఎల్ఈ పైల్. మీరు ఈ స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ పేజ్లో చూడండి, పేజ్ నెంబర్ 49. ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్. ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్ చూడండి. జేఐఎల్ఎల్ జిల్, సారీ జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు సీ ద మిల్. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్ టు సీ ద మిల్. జేఎస్ఈకే జాక్, ఏఎండి అండ్, జేఐఎల్ఎల్ జిల్, డబ్ల్యూఈఎన్టి వెంట్, యూపీ అప్, టిహెచ్ఈ ద, హెచ్ఐఎల్ఎల్ హిల్, టీఓ టూ, ఎస్ఈఈసి, టిహెచ్ఈ ద, ఎంఐఎల్ఎల్ మిల్. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హెచ్ఐఎల్ఎల్ హిల్ టు సీ ద మిల్. అందులో ఉన్న ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్ ఏంటి? జేఐఎల్ఎల్ జిల్, హెచ్ఐఎల్ఎల్ హిల్ అండ్ ఎంఐఎల్ఎల్ మిల్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ది ఏంటిది? బిఐఎల్ఎల్ బిల్ అండ్ నెక్స్ట్ డబ్ల్యూఐఎల్ఎల్ విల్, వైఓయుయు, పిఏవైపే, టిహెచ్ఈ ద, బిఐఎల్ఎల్ బిల్, ఎఫ్ఓఆర్ ఫర్, టిహెచ్ఈ ద, పిఐఎల్ఎల్ పిల్. విల్ యూ పే ద బిల్ ఫర్ ద పిల్? విల్ యూ పే ద బిల్ ఫర్ ద పిల్? మీరు అలాగ నేను చెప్పేటప్పుడు ఫింగర్ పెట్టి నేను ఏ వర్డ్ ప్రొనౌన్స్ చేస్తే అది చేస్తే మీకు టెక్స్ట్ బుక్ రీడింగ్ బాగా వస్తుందన్నా. అర్థమైందా? విల్ యూ పే ద బిల్ ఫర్ ద పిల్? ఈ సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ ఏంటి? బిఐఎల్ఎల్ బిల్ అండ్ పిఐఎల్ఎల్ పిల్. ఓకేనా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 50 నుంచి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి నానా, కానీ మీరు అప్ టు పేజ్ నెంబర్ 49 వరకు నేను రివిజన్ చేసిన స్పెల్లింగ్స్ అన్నీ కూడా ఒకసారి చక్కగా రాసుకోండి. ఒక్కొక్కటి 5 times రాయండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 49 వరకు వర్క్ లెసన్ 4 చదవండి. న్యూ వర్డ్స్, అలాగే ఐసీఈ ఫ్యామిలీ వర్డ్స్, ఐసీకే ఫ్యామిలీ వర్డ్స్, ఐడిఈ ఫ్యామిలీ వర్డ్స్ అండ్ ఐఎల్ఈ ఫ్యామిలీ వర్డ్స్ అండ్ ఐఎల్ఎల్ ఫ్యామిలీ వర్డ్స్ వరకు నేను రివిజన్ చేశాను ఈరోజు 4th lesson. మీరు ఆ 4th lesson నేను పేజ్ నెంబర్ 49 వరకు ఏ వర్డ్స్ అయితే, ఏ ఫ్యామిలీ వర్డ్స్ అయితే రివైజ్ చేశానో ఆ వర్డ్స్ అన్నీ ఒక్కసారి 5 times రాసుకోండి. 5 times రాసి ఒకసారి చూడకుండా రాయండి. అర్థమైందా? మీకు అప్పుడు స్పెల్లింగ్స్ ఇంకా బాగా వస్తాయి. ఓకేనా? రిమైనింగ్ వర్డ్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఫస్ట్ మీకు ఈ వర్డ్స్ వచ్చేసినాయి అనుకోండి, రివిజన్, 4th lesson రివిజన్ మిగిలిన నెక్స్ట్ క్లాస్లో చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.